हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल चलाकी चैतू ఈ రోజైతే నేను ఈ వీడియోలో ఒక స్పెషల్ డే మా లైఫ్స్ కి సంబంధించిన స్పెషల్ డే తో అయితే వచ్చేసాను. ఈ రోజు డేట్ వచ్చేసి 130522 మీన్స్ 130522 అండ్ ఆ డేట్స్ వచ్చేసి మా బర్త్ డేట్స్ అన్నమాట. ఇయర్స్ గురించి అడగద్దు, అది వేరే విషయం. ఇయర్స్ అస్సలు చెప్పను. ఇవి వచ్చేసి ఓన్లీ బర్త్ డేట్స్. 13 సురేష్ ది, పూజ వచ్చేసి 05 అండ్ మై సెల్ఫ్ వచ్చేసి 22. సో వి ఆర్ సెలబ్రేటింగ్ దిస్ బర్త్డే. అంటే ఈ డే ని మా బర్త్ డేస్ గా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇలాంటి బర్త్డే మీరు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సెలబ్రేట్ చేసుకోవాలంటే నాతో కమెంట్ చేయండి, నేను వింటాను. అంటే ఇలాంటి బర్త్డేస్ మేమేనా లేకపోతే ఇంకా బయట ఎవరైనా చేసుకుంటున్నారా లేదా అనేది నాకు కూడా తెలియాలి. అండ్ ఈ రోజు అయితే మా జీవితంలో చాలా స్పెషల్ డే. అందరికి ఇలాంటి స్పెషల్ డే వస్తుందో లేదో నాకైతే తెలియదు, బట్ మా లైఫ్ లో అయితే వచ్చింది. వీఆర్ వెరీ బ్లెస్డ్ అని అనిపిస్తుంది నాకు. సో మాకైతే బర్త్డే విషెస్ చెప్పడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? ఇంకా ఈ రోజు సెలబ్రేషన్ వచ్చేసి చిన్న సెలబ్రేషన్ అనమాట, మెమరబుల్ గా ఉండాలి అని చెప్పేసి మేమైతే కేక్ కట్ చేయాలని ఆలోచిస్తున్నాం అనమాట. ఇప్పుడు కేక్ కటింగ్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కెమెరా తీస్తున్న వీడిది కూడా వస్తుంది అనమాట. ఈ రోజు 13/05/2022 దిస్ ఇస్ అవర్ బర్త్డే. ఇలాంటివి ఇంకా లైఫ్ లో మళ్ళీ వస్తుందో రాదో, మళ్ళీ దేవుడు మహాకృపతో మళ్ళీ లైఫ్ ఉంటే ఇంకా నెక్స్ట్ 100 ఏళ్ళు బతికితే అప్పుడు చూద్దాం. ఈ రోజు నుంచి 100 ఏళ్ళు మళ్ళీ అయితే రాకపోవచ్చు. సో ఇలాంటి బిగ్ డే ని మేము బాగా సెలబ్రేట్ చేసుకోవాలని లంచ్ అవుటింగ్ వెళ్తున్నాం. మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను, నేను ఎక్కడికి వెళ్తాను అనేది. సో మా నలుగురికి విషెస్ అయితే చెప్పండి. యాక్చువల్లీ 20 అనేది నా అఫీషియల్ బర్త్డే కూడా. సో అది కూడా నాకు కలిసి వస్తుంది అనమాట. అరే నితీష్, నీకు కూడా హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే ఆల్ కిడ్స్. కేక్ కట్ చేసుకుందాం. కేక్ కట్ చేసి వీడికి కూడా పెడదామని. హ్యాపీ బర్త్డే. థాంక్యూ. మళ్ళీ పెడతానేరా. హ్యాపీ బర్త్డే అందరికి పెడదాం. థ్యాంక్ యూ. చూడు చూడు. థ్యాంక్ యూ. హే వి ఫోర్ ఆర్ బ్లెస్డ్. పెట్టండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెట్టండి. 13/05/22 ఏంటో నాకు మెస్మరైజింగ్ గా ఉంది అనమాట. నేను పదే పదే చెప్తున్నాను, విసుక్కోవద్దు ప్లీజ్. ప్లీజ్ డోంట్ మైండ్. బాగా విసిగిస్తున్నానేమో, బట్ నాకు అంత హ్యాపీగా ఉంది అనమాట ఇలాంటి బ్లెస్డ్ డే మా లైఫ్ లో రావడం. 13/05/22 ఇప్పుడైతే మేము బయట లంచ్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, సో మండి బిర్యానీ తినాలి అని అయితే మేము ప్లాన్ చేసుకున్నాం. సో అందుకని మౌర్య ఇంట్లో రీసెంట్గా ఓపెన్ చేశారన్నమాట, అర్బిత్ మండి హౌస్ సంథింగ్. సో అది అయితే విజిట్ చేయాలని ఇప్పుడు వెళ్తున్నాము. చలో మీరు కూడా నాతో పాటు వచ్చేయండి, చూపించేస్తాను. సో ఇక్కడైతే మనము ముంబై వాళ్ళ చాట్ రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము. దిస్ ఈజ్ కిచెన్ ఐ థింక్. అండ్ ఇక్కడ ఫౌంటైన్ ఉంటుందేమో, బట్ ఇప్పుడైతే లేదు. సో యూ కెన్ సీ ఓవరాల్. ఓకే
థింకింగ్ ఆఫ్ మండి. ఇక్కడైతే మన చెప్పులు వదిలేసి లోపలికి వెళ్ళాలి. హియర్ వి గో, వెల్కమ్. ఇట్ లుక్స్ లైక్ దిస్. ఇక్కడైతే మనకి టేబుల్స్ మీద ట్రూత్ ఆర్ డేర్ అనే గేమ్ కూడా స్టిక్కర్ స్టిక్ చేశారనమాట. మనం ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేలోపు మనం అయితే ఈ ఆట ఆడచ్చు. కానీ అక్కడ మేము ఎంప్టీ వాటర్ బాటిల్తో కాకుండా అది ఫుల్గా ఉన్న వాటర్ బాటిల్తో ఆడాము. సో అది ఎక్కువ టర్న్స్ తిరగలేదు. సో ఒక్కసారి టర్న్ అయింది, అది కూడా సురేష్ దగ్గర వచ్చి ఆగింది. సురేష్ వచ్చేసి అఫీషియల్ కాల్ మాట్లాడినందుకు తను ఆడను అని అన్నారు. సో అలాగా ఆట అయితే ఆపేసాము. అండ్ వెనకాల వ్యూ ఎలా ఉందని చూపించడానికి నేను ఇక్కడికి వచ్చాను. సో దట్స్ ఇట్. సో ఇక్కడైతే హాయ్ చెప్పండి. మేము టూ థర్డ్ ఇయర్ ఆడేస్తున్నాము. సురేష్, పూజ, నితీష్లో సురేష్ కాల్ ద పర్సన్ కాల్ యూ లాస్ట్ కాల్ అంట, ఫ్రాంక్ కాల్ అంట అండి. సురేష్ చేయాలంట ఫ్రాంక్ కాల్. ఇప్పుడే వాళ్ళ ఆఫీషియల్ కాల్ మాట్లాడాడు. నో ఫ్రాంక్. చెల్లి, ఫస్ట్ మేము టేబుల్ మీద కూర్చొని తిందాము అని అనుకున్నాము. బట్ ఇక్కడ చూస్తున్నారా డిస్టెన్స్, పూజాకి సురేష్కి అయితే వచ్చింది కానీ నాకు రాలేదు. సో అందుకని మళ్ళీ ప్లేస్ చేంజ్ చేసాం. ఇదిగోండి చూడండి, డిస్టెన్స్ వచ్చేసి నాకు ప్లేట్కి అంత దూరం ఉంది. సో అందుకని మళ్ళీ కింద కూర్చున్నాం అన్నమాట. అందుకనే ఇక్కడికి మార్చుకున్నాం అన్నమాట. ఇక్కడికి మార్చుకున్న తర్వాత కొంచెం ప్లెజెంట్గా అనిపించింది, తినడానికి కూడా వీలుగా ఉంది. ఇదిగోండి ముగ్గురం కూర్చొని కుమ్మేసాం అటు పక్క నుంచి. సురేష్ చూడు, సింగిల్ వన్ త్రీ డబల్ త్రీ. సో ఇది గైస్, మేమైతే ఇలా మౌర్య ఇంటికి వచ్చి ఇలా ఈ రోజునైతే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నావు సురేష్? యావరేజ్ గా అంటే డే గురించా లేకపోతే ఫుడ్ గురించా? ఫుడ్ ఎగ్జాక్ట్లీ అండి, కొంచెం యావరేజ్ గానే అనిపించింది. కానీ మీరైతే ఒకసారి చెక్అవుట్ చేయండి ఎలా అనిపించిందో. వాళ్ళు రివ్యూస్ కూడా తీసుకుంటున్నారు. నా ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి.